హలో. సో ఏందబ్బా వీడియో స్టార్ట్ చేయగానే ఒక కప్పు పెట్టి దాంట్లో కాఫీ పౌడర్ షుగర్ వేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో ఏం లేదు. సో మొన్న ఈ మధ్య ఐకే వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక కాఫీ మేకర్ది ఒకటి చూశానన్నమాట. చాలా క్యూట్గా చాలా బాగుంది. ఈ మధ్య అందరు కూడా యూజ్ చేస్తున్నారు దాన్ని. సో నేను ఫస్ట్ టైం చూసా. సో వాడదామని ఇంట్లోనే క్యాపచ్చినో ఎలా చేద్దామని ట్రై చేస్తూనే ఉండే. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇది ఎక్కువ మనం లాక్డౌన్లో ట్రై చేసినాం అనుకుంటాను. సో మళ్ళీ ఇప్పుడు తాగుతున్నా నేను క్యాపచ్చినో. ఇంకా చాక్లెట్ సిరప్ ఉంది అనుకో, పైన వేసుకొని వాళ్ళు స్టార్ బక్స్ లో ఇచ్చి అది అలా డిజైన్ చేసి సర్వ్ చేసి చూసి. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నాన్నకుర్తి. సో అందరూ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, నేను ఇప్పుడు షార్ట్ చేశాను అనమాట లాగ్. సో నేనేమనుకుంటున్నానంటే సాటర్డే సండే రెండూ కలిపి ఒక లాగ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో మేము వీకెండ్ ఎలా ఉన్నాము, ఏమేమి చేసామనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీకెండ్ది. సో లాస్ట్ వీకెండ్ మేము ఫ్రిడ్జ్ కొన్నాము. సో ఈ వీకెండ్ టీవీ కొనాలని వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ టీవీ ఉండింది ఇక్కడ ముంబైలో ఇంతకు ముందు ఉన్నప్పుడు. సో అది మనం అప్పుడు లాక్డౌన్ అప్పుడు పేకర్స్ మూవర్స్లో వేసామన్నమాట. సో వాళ్ళు దగ్గర గోడంలో పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళు మనకి సామాన్లన్నీ ఇచ్చేటప్పుడు టీవీ ఒక్కటి ఇవ్వలేదు, అడిగితే టీవీ పోయిందన్నారనమాట. సో అన్ని సామాన్లు ఉండగా టీవీ ఎలా పోతుంది? సో వాళ్ళు ఇంకా మేము వాళ్ళే మనీ మేము బ్యాక్ చేస్తామని చెప్పారు. సో వెళ్ళి కొత్త టీవీ అయినా చూద్దామని వెళ్తున్నాము అందరము, అత్త మామ నేను రాజేష్ మా బుడ్డడు. సో వెళ్తున్నాము, అంతా అయిపోయింది, జడ ఒక్కటి ఉందన్నమాట. సో హెయిర్ ఒక్కటి సెట్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఏం చూస్తాం, ఏమేమి కొంటాం, సో అది ఈ వీకెండ్ మేము ఎలా ఉన్నాం అనేది మీతో షేర్ చేస్తాను. సో చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ నా వల్లే. సో తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ కూడా వెళ్ళిపోతాం. సో లాస్ట్ వీకెండ్ వెళ్ళిన స్టోర్కే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో మేమైతే క్యాబ్ అతను మమ్మల్ని ఇంకా కొంచెం ముందుకే తీసుకెళ్ళిపోయినాడు, మర్చిపోయి లొకేషన్ చూడకుండానే. సో ఇంకా ముందు దిగేసి నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ ఏరియాని ప్లమ్ బీచ్ రోడ్ అంటారనమాట. సో అన్నీ ఇక్కడ రెస్టారెంట్లు కానీ పబ్స్ కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయన్నమాట ఈ రోడ్లో. సో బాగుంటుంది చెట్లు కానీ ఇవన్నీ. సో ఈ షోరూమ్కి వెళ్ళి టీవీలన్నీ ఒకసారి చెక్ చేశాము. సో మా ఇంటికి ఈ ఇంటి ఇప్పుడున్న ఇంటికి ఏ సూట్ అవుతుందో అదే తీసుకుందాం అనుకున్నాము. సో బేసిక్గా కొంచెం పెద్ద హాలు పెద్దగా ఉంటే పెద్ద టీవీ తీసుకున్న యూస్, అది కూడా మా వాడు ఉన్నాడు కాబట్టి. సో వీడు ఎప్పుడు చేతిలో ఏదుంటే ఇసిరేస్తాడు కదా. సో పిల్లలు, సో వీడు కొంచెం పెద్ద అయిన తర్వాత వరకు కొంచెం నార్మల్ చూద్దామనే వెళ్ళామన్నమాట. సో వాడికి బోర్ కొట్టకుండా ఉండడానికి అలా చూసాము. సో బేసిక్గా మేము అక్కడ చూసిన దానికి ఆన్లైన్లోకి కొంచెం 2000 అట్లా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకే మేము ఆఫ్లైన్ కన్నా ఆన్లైనే తీసుకుందామని జస్ట్ చూసేసి వచ్చేసాము. సో ఇంకా మా వాడు బయట ఇంకా వాళ్ళ నానమ్మతో తాతతో ముచ్చట్లు పెట్టడం, పైన ఫ్లైట్స్ అవి వెళ్తుంటే అవి చూస్తా కాసేపు వాడు అలా ఎంజాయ్ చేశాడు అనమాట. సో అక్కడి నుంచి మేము దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళి ఉండే, సో ఇన్నర్ బిట్ మాల్ అని వాషిలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఆ డిస్ప్లేలో రాజేష్ కొన్న బైక్ అలా పెట్టి ఉండే అనమాట. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే ఆ బైక్ కదా మనం కొన్నది కొత్తది అన్న ఫీలింగ్ అనమాట. సో దాని తర్వాత మాల్లోకి వెళ్ళాము. వాడు ఇంకా సూపర్ ఎగ్జైట్ అయిపోయినాడు అనమాట. సో ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి వాడికి బోర్ కొడుతుంది. సో మేమేమున్న ఈ ఉన్న ఏరియాలో కొంచెం దగ్గరలో పార్క్ కూడా లేకుండే. సో వాడికి మేమే నలుగురమే ఉంటున్నాము. సో వాడు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయినాడు అనమాట. సో అక్కడ వీడికి కార్లు, ఈ మధ్య కార్లు ఇవన్నీ బాగా నచ్చుతున్నాయి వీడికి, తెలుస్తుంది అనమాట బేసిక్గా వాడికి. చూడాలి, వీడికి తీసుకోవాలనుకుంటున్నాము బట్ ఏమవుతుందో. సో ఇక్కడ మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే అది వేసుకొని తినడానికి ఉంటుంది, బట్ ఇంట్లో కొని ఇంట్లోనే పెడితే అది నో యూస్ కదా. సో అదే ఆలోచిస్తున్నాము. సో వాడైతే అసలు ఎక్కడ మా కారు కావాలని ఎక్కి తిరిగాడు ఒక 2-3 రౌండ్లు అయితే.
ఇంకా మాల్లోని ఉన్న ఒక గేమ్స్ జోన్ అని ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్తే మామూలుగా బాల్స్ అవన్నీ ఉండి జిమ్ చేస్తూ ఆడుకునే ఉంటాయేమో, సో వీడిని కాసేపు అక్కడ 1 అవర్ అట్లా వదిలేద్దాం అనుకున్నా, బట్ అక్కడ లేకుండా అందరూ పెద్దవాళ్ళు ఆడుకునే ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇంకా నేను మొత్తం ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. సో కప్పులని వాచెస్ అని మొత్తం ఇంకా నచ్చిందల్లా చూస్తూ ఉన్నింది. మొత్తం కూడా వాచీలు అంటే చాలా పిచ్చి అనమాట వాల్ పెట్టుకునేవి. సో అవి కలెక్షన్ బాగా చూస్తుంటుంది. సో దాని తర్వాత మినీ స్టోర్ అని ఒకటి ఉంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకొని ఉండే, తర్వాత చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకొని ఉండాం. సో ఇంకా అక్కడే ఫుడ్ ఉంటుంది కదా, సో వెళ్ళేసి కొన్ని ఆర్డర్ చేసి ఉండే. సో అవన్నీ తినేసేసి, సో మీకు నమ్ముతారో నమ్మరో, నేను చాలా రోజుల తర్వాత నేను పానీపూరి తిన్నాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ అయింది నేను పానీపూరి తిని. సో జిమ్ చేస్తున్నప్పుడు ఫుడ్ చాలా కంట్రోల్ చేసుకొని ఉండే, సో ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నా కదా మళ్ళీ అని, అలానే గ్యాప్ తీసుకున్నానని ఎక్కువ తినడం లేదు. జస్ట్ ఒక పూరి 2 పానీపూరీలు తిన్నాను అంతేను. పిజ్జా కూడా జస్ట్ 1-2 బైట్లు తిని మిగతా ఫుడ్ అంతా రాజేష్ కానీ అత్త మామ వాళ్ళే తిన్నారు. సో ఇంకా రిటర్న్ ఇంకా వెళ్ళేటప్పుడు వాడు ఇంకా మా వాడికి ట్రైన్లు కానీ ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవి తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఆ రోజుతో ఆ డే అనేది ఎండ్ అయిపోయింది మా సాటర్డే. సో సండే మార్నింగ్ లేచాక, సో అసలు ఏం వర్కౌట్ ఉండడం లేదని వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ రాజేష్ ఏమో క్రికెట్కి వెళ్తాడు, నేను వాకింగ్కి వెళ్తాను. సో అదే అనమాట రెడీ అవుతుండే. సో నా వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఎండలు టూ మచ్ ఉన్నాయి కదా అసలు, కొబ్బరి నీళ్ళు కూడా తాగి నేను చాలా రోజులు అయిపోయింది. సో ఎదురుగా కనిపిస్తే నాకు వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తాగేసి వచ్చేసాను ఇంటికి. ఇంకా సో నేను మా వాడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, సో టిఫిన్ చేయాలి కదా. సో టిఫిన్ మేము ఇప్పుడు సండే, సో సండే ఏముంటుంది అందరిళ్ళలో నాకు తెలిసి అందరిలో ఎక్కువ దోశనే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా దోశనే ఈరోజు. సో దోశ మా వాడు తినేసాడు, మా వాడికి పెట్టిన తర్వాత నేను తింటాను. సో వాడు తింటే నాకైతే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేను ఎగ్ దోశ ఒకటి నార్మల్ దోశ ఒకటి తింటున్నాను. నాకు ఇలా పొడు దోశల మీద పొడులు వేసుకొని తినడం అంటే ఇష్టం. బేసిక్గా మేమైతే మా సైడు ధనియాల పొడి అని నార్మల్ కారం ఉంటుంది అనమాట వేసుకుంటాం. కొబ్బరి కారం అలా వేసుకుంటాము. సో మ్యారేజ్ అయినాక రాజేష్ వాళ్ళైతే ఎక్కువ చట్నీస్ వేసుకుంటారు, పచ్చికారం అని ఎర్రకారం అని బొంబాయి చట్నీ అని వేసుకుంటారు. నాకైతే ఇట్లా ఎగ్ దోశ మీద పొడి కారం వేసుకొని తింటే బస్ సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే. సో ఇప్పుడు ప్రజెంట్ దగ్గర కారం లేదు కాబట్టి నేను ఇలా పల్లీల పొడి వీళ్ళు చేసుకుంటారు బాగుంటుంది, రైస్లోకి చపాతీలోకి ఈ పొడి బాగుంటుంది. సో ఇది వేసుకున్నాను నేను. సో నేను ఈ 2 దోశలు వేసుకొని నేను మా వాడు కలిసి తింటున్నాము. సో ఇంట్లో ఎవరు లేకుండా అందరు బయటికి వెళ్ళి ఉండే, సో నేను మా వాడు ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము. సో తిన్న తర్వాత సండే ఇంట్లో వంట కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, సో నేను ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నా. సో ఆల్రెడీ బగర్ రైస్ కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. నాకు వంట చేయడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా చేస్తానేమో, అందుకే అంత బాగా వస్తాయి నాకు వంటలు కూడా బాగా కుదురుతాయి. సో తిన్న తర్వాత పండుకోమంటే మా వాడు అస్సలు పడుకోలేదు. వెళ్ళి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ జేజీని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా మా అత్తయ్య వీడు ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వెళ్ళిపోదాం పా అను షాపింగ్ అని మా అత్త లేచేసింది. సో వీడు వాళ్ళతో ఇంకా చాలా క్లోజ్ అయిపోయినాడు. సో నేను ఎక్కువ అత్తతోనే క్లోజ్ ఉండే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మామ అక్కడంటే ఇంటి దగ్గర అంటే పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి, సో బిజీగా ఉంటారు ఇక్కడ మామ ఉండడం వల్ల. సో ఇంకా బాగా వాళ్ళకి క్లోజ్ అయిపోయాడు. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు నాకైతే ఎంత భయం అవుతుంది అంటే వీళ్ళు వెళ్తారు ఇంకా 1 వీక్లో అంటే చాలా భయం అవుతుంది నాకు, వీడు ఎట్లా ఉంటాడో ఏమో అని. సో ఎట్లయినా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే చాలా మనకి బర్డన్ తగ్గుతుందండి. అసలు మనం అనుకుంటాం కానీ చాలా అంటే చాలా లక్కీ చెప్తున్నాను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పిల్లలు పెరగడం అనేది. సో దాని తర్వాత మేము ముంబైకి స్టార్ట్ అయిపోయాము. సో నావి ముంబై నుండి ముంబైకి. సో వెళ్ళే దారిలో ఈ మధ్య రీల్స్లో చూస్తున్నాయి. సో ఈ చెట్లన్నీ ఇవి లైవ్గా చూస్తున్నాను అనమాట. సో మీకు వీడియోలో కనిపించే దానికన్నా
రియల్గా ఆ చెట్లు అనేవి చాలా బాగున్నాయి. ఫ్లవర్స్తో ఒక్క ఆకు లేకుండా ఓన్లీ ఫ్లవర్సే ఉండడం, అసలు దిగడానికి ఛాన్స్ లేకుండే, అది హైవే కాబట్టి. సో ఇంకా ముంబైకి స్టార్ట్ అయిపోయింది. సో ముంబై అయితే చాలా చాలా చేంజ్ అయిపోయింది. సో కొత్త కొత్త టన్నెల్స్ వచ్చినాయి, చాలా బ్రిడ్జెస్ వచ్చేసినాయి, అసలు డైరెక్ట్గా బయటికి సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి చాలా కట్టారనమాట. సో అవన్నీ చూస్తూ వెళ్ళాను. సో చాలా 3 ఇయర్స్ అయిపోయింది, 3-4 ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ముంబైని అంతా ఎక్స్ప్లోర్ చేయడము. సో ఇవి చూసుంటే మీరు చాలా సినిమాల్లో కోర్టు సీన్లలో కనిపిస్తాయి. సో ఇవి మేము వెళ్ళేదారంతా మూవీ లొకేషన్సే అనమాట. సో ఇవన్నీ మీకు చూపిద్దామని ఆల్రెడీ చాలామంది చూసుంటారు. సో చూడని వాళ్ళ కోసమే. సో ఈ బస్ అయితే కొత్తగా ముంబై వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ముంబైలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ వాళ్ళే ఒక ప్యాకేజ్ ద్వారా తిప్పి చూపిస్తారంట. సో నేను ఇప్పుడు ట్రై చేయలేదు, మళ్ళీ ట్రై చేయాలి ఒకసారి. సో ఫైనల్గా మనం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చిండే. సో దాని ఆపోజిట్లో తాజ్ హోటల్. సో ఇవన్నీ చూశాను, బట్ షాపింగ్కి అలానే కదా వెళ్తుందని జస్ట్ అలా ఒకసారి చూశాను. సో ఇంతకుముందు నేను ఇదంతా ఒక లాగ్ కూడా చేసి ఉండే. సో మీలో ఎవరైనా చూడకుండా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇఫ్ యూ ఓకే దట్. సో దాని తర్వాత షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. కొలాబా పక్క స్ట్రీట్లోనే ఉంటుంది అనమాట కొలాబా షాపింగ్ అని. సో అది కూడా వీడియో చేసి ఉండే నేను, బట్ చేసుండే. సో చాలా బాగుంటుంది షాపింగ్, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, బట్ వాళ్ళైతే రేట్లు చాలా టూ హై చెప్తారనమాట. సో మనం కొంచెం బార్గింగ్ చేయాలి, అడగాలన్నమాట. అడిగితే చాలా తక్కువగానే వస్తాయి. సో షాపింగ్ చేసి అలసిపోయాము. సో చాలాసేపు తిరిగాము, కొన్నే కొన్నాము. సో అన్నీ నచ్చావు కదా. సో కానీ బట్ ఆన్లైన్లో మనం ఇయర్ రింగ్స్ కానీ చప్పలు కానీ బట్టలు కానీ చాలా తక్కువగానే దొరుకుతాయండి. తెలుగు వాళ్ళంటే ఖచ్చితంగా షాపింగ్ దాని తర్వాత పోలేదన్నమాట. సో వాడి ఇంకా ఆకలి అంటే సో పక్కనే ఉన్న దగ్గరికి వచ్చి వాడికి కొంచెం ఏమన్నా పెడదామని వచ్చాం, బట్ వాడితో పాటు మేము తిన్నామన్నమాట. తిని ఇంకా అలానే ఇంకొంచెం షాపింగ్ చేసుకొని తొందరగానే ఇంటికి వెళ్ళిపోయాము. సో బికాజ్ వాడు అస్సలు ఉండడంలో ఏడుస్తున్నాడు అనమాట, అందుకే వెళ్ళిపోయినాం. సో ఇంటికి కూడా వచ్చిన తర్వాత కూడా వాడు అసలు పడుకోలేదు ఎందుకో, వాడిని కాసేపు బయట తిప్పి పండుకోబెట్టాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ నాన్ కుటీ. బాయ్ బాయ్.